పవన్ కళ్యాణ్ గారిని పొద్దున్నే అయ్యా నువ్వు హాల్ బుక్ చేసుకున్నావు, ఆ హాల్లో నువ్వు పిటిషన్లు తీసుకుంటా అన్నావు, వెళ్ళి పిటిషన్లు తీసుకో బాబు అని చెప్పానంటే నేను కాదు, ముద్దాయిలుగా ఉన్నటువంటి అరెస్ట్ కాబడినటువంటి నా వంది మాకల్ని విడుదల చేస్తేనే నేను పిటిషన్ తీసుకుంటాకి వెళ్తాను అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే, నేర చరిత్ర కలిగిన వాళ్ళని దురుద్దేశపూర్వకంగా మంత్రుల మీద దాడి చేసినటువంటి, ఉద్దేశపూర్వకంగా దాడి చేసినటువంటి వాళ్ళని, సంస్కారహీనంగా ప్రవర్తించిన వాళ్ళని ఇంత కొమ్ము కాస్తుందంటే మీరు ఒక రాజకీయ నాయకుడా లేదా ఒక ఫ్యాక్షన్ ముఠాన్ని నడుపుతున్నారా? అర్థం కావాలి కదా మీకు. మీరు చాలా ఊళ్ళలో పెట్టుకున్నారు, తిరుపతిలో పెట్టుకున్నారు లేదా విజయవాడలో పెట్టుకున్నారు రెండు సార్లు. మీరు ఏదో పెద్ద ప్రజా కార్యక్రమాన్ని మీరు అంటారు లేదా అదంతా పెద్ద డ్రామా అని మేమంటాం. ఏదో ఒకటి జరుపుకున్నాం కదా, వైజాగ్లో మాత్రం మేము ఎందుకు ఆపాలి? వెళ్ళమంటే నెలనంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయనకి పేపర్ల నిండా టీవీల నిండా తన వార్తలు కావాలి, మళ్ళీ రేపటి నుంచి షూటింగ్కి వెళ్ళిపోవాలి. తను మూడు రోజులు షెడ్యూల్ ఇచ్చాడు ఖాళీ, ఆ మూడు రోజులు షూటింగ్ ఖాళీ ఆ ఖాళీలో ఇచ్చాడు, అయిపోయింది. నేను వైజాగ్ నుంచి కథలు అన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చేస్తాడు? నేను అనుకున్నా రూమ్ పర్మనెంట్గా అద్దెకి తీసుకుంటాడేమో, షూటింగ్ లీటింగ్లు మానేసి ఇక వదలలేదు కదా. అంటే ఇక మొత్తం అందరిని వదిలేదాకా ఇంకో 8 మంది లోపల ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా జైలు నుంచి బయటకు వచ్చేదాకా ఉండాలి కదా, మరి ఎందుకు వచ్చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా నోట్లోంచి మాట వస్తే ఆ మాట మీద ఇంతవరకు ఆయన నిలవలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉందని ప్రజలు చెప్పుకుంటారు. ఆయన నోట్లోంచి నిజం వస్తే, నిజం ఆయన నాలుగు మంచి నిజం పలి, నాలుగు నిజం పలిగితే తలకాయ 1000 బొక్కలు వద్దని శాపం ఉందండి, అందుకే నిజం చెప్పడు చంద్రబాబు అంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట మీద నిలబడితే ఈయన కూడా ఏమో నా శాపం ఉందేమో తెలియదు, ఏ కూడా ఏ మాట మీద నిలబడ్డు, ఇవాళ ఇది మాట్లాడంటే రేపు దాన్ని భిన్నంగా ఇంకోటి మాట్లాడతాడు. కానీ మోర్ రాజకీయాల కంటే, ప్రజా జీవితం కంటే, ప్రజా సమస్యల కంటే కూడా చంద్రబాబు మేళ్లు కావటం, చంద్రబాబు బాగా బలంగా ఉండాలి, చంద్రబాబు ఎప్పుడు పచ్చగా ఉండాలి అనేటువంటి బలమైన ఆకాంక్ష కలిగిన ఆయన, వాళ్ళ అన్నయ్య గారి కంటే కూడా చంద్రబాబు బాగుండాలని కోరుకునేటువంటి లక్షణాలు. అంటే నా ఆయన నాలుగుకి నరం లేకపోతే ఎవరికి నాలుగుకి నరం ఉండదు, కానీ ఆయన మాటకు కూడా నరం లేదు. గిరగిరగిర వంకరలు, నిన్న అటు ఇటు పిల్లి మొగ్గులు, ఎన్ని పిల్లి మొగ్గులు వేస్తాడు అన్ని పిల్లి మొగ్గులు వేస్తాడు. చంద్రబాబు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఎన్ని తిట్లు తిట్టాడు, మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ ఎవరు చంకన ఉన్నాడు? చంద్రబాబు గురించి ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు? గుంటూరు సభలో ఏం మాట్లాడారు? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు?